శ్రద్ధ పట్టుదల ఉండాలే కాని చదువుకోటానికి వయసు అడ్డుకాదని నిరూపించారు ఖమ్మం జిల్లాకు చెందిన సతీష్ బాబు అనే వ్యక్తి తన పదిహేడేళ్ల కూతురుతో కలిసి నలభై తొమ్మిదేళ్ల వయసులో నీట్ పరీక్ష రాశారు మే ఏన్న ఖమ్మంలోని వేర్వేరు కేంద్రాల్లో తండ్రి కూతురు ఇద్దరూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబుల్టీకామ్ ఎంట్రన్స్ కు హాజరయ్యారు నగరంలోని ఓ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అయిన రాయల సతీష్ బాబుకు మెడిసిన్ చదవాలని అనుకున్నారు పరిస్థితులు అనుకూలించగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో బీటెక్ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత ఓ కోచింగ్ సెంటర్ నడుపుతూ జీవిస్తున్నారు నేషనల్ మెడికల్ కమిషన్ గత ఏడాది నీట్ అర్హత కోసం వయో పరిమితిని ఎత్తేయడంతో ఆయనలో మళ్లీ ఆశలు చిగిరించాయి తన కాలం నెరవేర్చుకునే అవకాశం రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే నీట్ ఎగ్జామ్ రాయడానికి రెడీ అయ్యారు సతీష్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ కోర్సు చేశారు నీట్ పరీక్ష రాయటానికి జీవశాస్త్రం అవసరం కాబట్టి ఇంటర్లో జువాలజీ బోటనీ సబ్జెక్టులకు హాజరు కావటానికి తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ప్రత్యేక అనుమతి పొందారు ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం జువాలజీ బోటనీ పరీక్షలు రాశారు వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు ఇంటర్ పరీక్షలే కాదు నీట్ కూడా కొట్టగలనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు తానెలాగైనా ఎంబీబీఎస్ పూర్తి చేసి హాస్పిటల్ పెట్టి పేదలకు వైద్యం చేయటం తన లక్ష్యమని తెలిపారు ఒకవేళ తాను నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోయినా యువతకు స్ఫూర్తిగా నిలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు ఏడాది నీట్లో పాస్ అవ్వకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మళ్లీ రాస్తానని తెలిపారు తన తండ్రితో కలిసి కి హాజరు కావటం చాలా సంతోషంగా ఉందని సతీష్ కూతురు జోషిక స్వప్ని కంటోంది కాగా సతీష్ పెద్ద కూతురు సాత్విక ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో బీడీఎస్ చదువుతోంది